కరోనా రెండవ ఉధృతి చాలా ఎక్కువగానే ఉన్న దృష్ట్యా మరి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఈ రెండవ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ అని చాలా మంది అంటున్నారు. ఒకవేళ వచ్చేటైతే చిన్నపిల్లల మీద ప్రభావం ఎక్కువ చూపుతుంది అంటున్నారు. అలాగే చిన్నపిల్లల్లో ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి వీటికి సంబంధించి కొన్ని విషయాలు హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు అలాగే నియో బీబీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎండీగా పనిచేస్తున్నారు డాక్టర్ ఎం రంగయ్య గారు. మరి ఒకవేళ తడి వచ్చేటైతే నిజంగా చిన్నపిల్లలపై ప్రభావం ఉంటుందనేది వాడికి తెలుసుకుందాం. డాక్టర్ రంగయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా COVID-19 ప్రభావం పిల్లలపై ఎలా ఉందంటారండి? ఇది COVID-19 మొదటి వేవ్ వ్యాధి లక్షణాలు గాని ప్రమాదాలు గాని పిల్లలలో గడిచిన సంవత్సరం అంటే మార్చి 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు చాలా తక్కువ ప్రమాదం గురైనట్టు పిల్లలలో మనకు ఎవిడెన్స్ ఉంది. అది పిల్లలలో చాలా నెగ్లిజెన్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ మొదటి వేవ్ లో తక్కువగా ఉంది కదండి ఈ చిన్నపిల్లల పైన, ఇప్పుడు ఈ కరోనా రెండవ వేవ్ లో మరి ముఖ్యంగా చాలా కేసులు వస్తున్నాయని చెప్తున్నారు, మరి మీరేమంటారండి? ఈ రెండో వేవ్ లో ఈ వైరస్ కొత్త వేరియంట్ వచ్చింది లేదా దాని మ్యూటేషన్ అంటే దాని వైరస్ రూపాన్ని మార్చుకుంది కాబట్టి డబుల్ మ్యూటేషన్ అని లేక UK మ్యూటేషన్ అని B.1.1.7 అది 98 దేశాలకు సోకింది, అలాగే సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ అని 1.351 48 దేశాలకు సోకింది, అలాగే బ్రెజిల్ స్ట్రెయిన్ అని P1 28 దేశాలకు సోకింది. అంటే మొదటి వేవ్ లో గడిచిన సంవత్సరము ఒకరి నుండి ఒకరికి అంటే వ్యాధి వచ్చిన వాళ్ళు వాళ్ళు తగ్గిన తుమ్మిన డ్రాప్లెట్స్ అది ఎదుటి వాళ్ళు 6 గజాల కంటే దగ్గర ఉంటే వాళ్లకు ఈ వ్యాధి సోకుతుండే. కానీ ఈ రెండో వేవ్ లో ఈ మ్యూటేషన్ చేంజ్ కావటం వల్ల రూపం మారటం వలన ఇది ఎయిర్బార్న్ అంటే మనకు గాలిలో ఒకరి నుండి ఒకరికి ఒకరి ఇంట్లో కనుక ఒకరికి వ్యాధి సోకినట్టయితే ఇంట్లో ఉన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి వచ్చింది. అయినప్పటికీ పిల్లలలో మనం పెద్దలతో పోల్చుకుంటే వ్యాధి సోకిన వాళ్ళు పిల్లలు అయినప్పటికీ ప్రమాదానికి గురైన వాళ్ళు చాలా చాలా తక్కువ. డాక్టర్ రంగయ్య గారు, సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది కదండి ఇప్పుడు, అయితే ఇంకా ఇక్కడ కొన్ని చోట్ల పాజిటివిటీ వస్తా ఉంది. అయితే ఈ థర్డ్ వేవ్ వస్తుందనే భయాందోళనలు మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఒకవేళ ఈ థర్డ్ వేవ్ వచ్చినట్టుగా చిన్నపిల్లలపై ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మనం ఎదురు చూసేది ఎప్పుడైతే వ్యాక్సిన్ వస్తుందో, వ్యాక్సిన్ వచ్చిందాక మనకు ఇక దీనికి వ్యాధికి నుంచి అడ్డుపడుతుంది, వ్యాక్సిన్ వచ్చినాక ఆ వ్యాధి ప్రమాదం లేదని అనుకున్నాం. కానీ మనకి జనవరి 16 నుంచే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి కూడా మన దేశంలో ఫస్ట్ డోజ్ వ్యాక్సిన్ వేయటం మొదలైంది. మార్చి ఏప్రిల్లో ఈ సెకండ్ వేవ్ మొదలైంది. అంటే ఊహించుకున్నాం బహుశా సెకండ్ వేవ్ రావచ్చు అని, కానీ ఊహించిన దానికంటే మరణాలు ఎక్కువ కావటం, మందుల కొరత, ఆక్సిజన్ కొరత ఇవన్నీ ఏర్పడ్డాయి. ఈ రాబోయే మూడవ వేవ్ కేవలం పిల్లలపై, ముఖ్యంగా సింగపూర్ స్ట్రెయిన్ మన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ప్రమాదం పిల్లలకే ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్క సైంటిఫిక్ కూడా ఇది వచ్చే వేవ్ మూడవ వేవ్ వస్తుంది, పిల్లలకు ప్రమాదం అవుతుంది మాత్రము ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే ప్రస్తుతం పిల్లలకు స్కూల్స్ లేవు, డే కేర్ సెంటర్స్ లేవు, పిక్నిక్లు లేవు, ప్రయాణాలు లేవు, అవుట్ సైడ్ ఫుడ్ తినట్లేదు, అవుట్ సైడ్ ఎక్స్పోజ్ కావట్లేదు. అంటే పిల్లలకు వ్యాధి వచ్చిందంటే కేవలం పెద్దల ద్వారానే వస్తుంది. ఆ పెద్దల ద్వారా వచ్చే వైరస్ వేరియంట్ పెద్దలకు ఏం చేయకుండా పిల్లలకి ప్రమాదం అనేది మనకు రాబోయే మూడో వేవ్ లో జాగ్రత్త పడాలి. కానీ అది సింగపూర్ స్ట్రెయిన్ అని ప్రమాదానికి గురవుతుందని మన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైంటిఫిక్ గా మనకు రుజువులు లేవు. కానీ ప్రస్తుతం పిల్లలు స్కూల్స్కి వెళ్ళట్లేదు,
డే కేర్ సెంటర్కి వెళ్ళట్లేదు, పిక్నిక్ ప్లేసెస్ పోవట్లేదు, అలాంటి ప్రయాణాలు లేవు. అవుట్ సైడ్ ఆహారం గాని నీరు గాని లేక బయట తిరగటం గాని లేవు. ఇవి పిల్లలకు డైరెక్ట్ గా ఈ వైరస్ సోకే అవకాశమే లేదు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరన్నా మనకు ఈ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా పిల్లలకు రావచ్చు, కానీ ఆ వచ్చిన వ్యాధి పిల్లలకే ప్రమాదం పెద్దలకనే దాన్ని ఇంకా మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము దానికి. అవునని బహుశా జాగ్రత్త పడితే మంచిదే కాని పిల్లలే అని చెప్పి అన్నదాన్ని నేను సమర్థించలేకపోతున్నాను. మరొక ప్రశ్న డాక్టర్ గారు, మరి పిల్లల్లో ఈ కోవిడ్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ MIS అంటున్నారు కదండి, దీని గురించి వివరిస్తారా? అది మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనేది పిల్లలలో రావటం చాలా ప్రమాదకరం. కానీ కొందరు పిల్లలలో COVID-19 వచ్చినాక పిల్లలు ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ కు గురవుతున్నారు. ఈ మల్టీ సిస్టమ్ MIS అంటాం దాన్ని, అంటే ఇది వచ్చిన పిల్లలకు ముఖ్యంగా కొన్ని అవయవాల మీద, అంటే ఆర్గన్స్ మీద లేదా టిష్యూల మీద, అనగా హార్ట్ గాని లంగ్ గాని బ్లడ్ వెసల్స్ గాని మూత్రపిండాలు గాని అంటే కిడ్నీస్, అలాగే బ్రెయిన్ మెదడు, ఈ చర్మము లేదా కండ్లు, వీటి మీద కొన్ని ప్రమాదమైన సూచనలు కనిపించి ప్రమాదానికి గురి చేస్తున్నాయి. అవి కేవలం మనకు ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ద్వారానే ఇలాంటి ప్రమాదాలు కొంతమంది పిల్లలలో జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ MIS అనేది ఇంత ముందు కూడా ఉందా? మరి ఈ కరోనా వచ్చినప్పుడే మనం చూస్తున్నామా? ఒకవేళ MIS యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చెప్తారండి. రైట్, మనకు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటేనే కేవలం ఇది కోవిడ్ వచ్చిన పిల్లలకు మాత్రమే, కోవిడ్ వచ్చిపోయినా కానీ లేదా వచ్చిన పిల్లలకు మాత్రమే ఈ లక్షణాలు. ఇదొక వ్యాధి కాదు, ఇదొక సిండ్రోమ్. దానికి కోవిడ్ వచ్చిన పిల్లలకు మాత్రమే మనకు ఈ MIS అనే లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఈ లక్షణాలు ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే జ్వరం 3 రోజుల కంటే ఎక్కువ రావటము, ఒళ్ళు నొప్పులు అనేది బాడీ పెయిన్స్ అంటాము, లేక నీరసము, శరీరంలో కొన్ని లింఫ్ గ్లాండ్స్, సర్వైకల్ లింఫ్ గ్లాండ్స్ కానీ లేక వేరే లింఫ్ గ్లాండ్స్ కానీ ఎండాజ్ అవుతాయి. కొందరికి కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, ఆకలి ఉండదు. మరికొందరికి కంజంక్టివైటిస్ అంటే నాన్ ప్యూరలెంట్, కళ్ళు అతుకపోవు, కళ్ళ నుంచి చీము రాదు, కళ్ళు ఎర్రగైతే కంజంక్టివైటిస్ ఉంటుంది, నాలుక స్వెల్లింగ్, పెదవులు వాయటము, లేక సోర్ త్రోట్, గొంతు నొప్పి రావటం. ఇక ఊపిరితిత్తులకు సంబంధించి దగ్గు, కాఫ్ అంటాము, మోస్ట్లీ పొడి దగ్గు, డిస్నియా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం తీసుకోవటం కష్టము, ఛాతి నొప్పి, లేకొంత రైనోరియా, ముక్క నుంచి నీరు కారటం లేదా నేసల్ కంజెషన్, ఇవన్నీ మనకు ఊపిరితిత్తులకు సంబంధించినవి. మరికొందరిలో న్యూరలాజికల్ అంటే తలనొప్పి రావటము, ఆల్టర్డ్ సెన్సోరియం సరిగ్గా గుర్తుపెట్టకపోవటము, చర్మానికి సంబంధించింది ర్యాష్, చర్మంపై దద్దులు రావటము, లేదా కాళ్ళు వాయటం, ఎడిమా ఆఫ్ ది ఫీట్ అంటాము. ప్రతి పిల్లవాళ్ళు ఈ పైన చెప్పిన లక్షణాలు ఉండాలని లేదు. ముఖ్యంగా శరీరంలోని అవయాలు లేదా ఆ సిస్టమ్ అంటే ఊపిరితిత్తుల సంబంధి ఇవి ఎక్కువ ఇబ్బంది ఉంటుందా, లేదా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ లేదా న్యూరోలాజికల్, ఈ లక్షణాలు కొన్ని ఆ సిస్టాన్ని ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు MIS లో కనిపించే లక్షణాలు. ఈ MIS అనేది ఎప్పుడు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది? మరి ఎప్పుడు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వస్తుందంటారండి? ఏ సమయంలో? మంచి క్వశ్చన్ అండి. ఇది విపరీతమైన కడుపుల నొప్పి అంటే తట్టుకోలేనంత కడుపుల నొప్పి ఉంది కానీ, లేక శ్వాస తీసుకోపోవటంలో చాలా ఇబ్బంది రావటం కానీ, లేక బ్లూ కలర్ స్కిన్ లేదా నెయిల్ బెడ్స్, లిప్స్, దాన్ని సైనోసిస్ అంటాం, రంగు నీలి రంగుగా మారినప్పుడు పెదవులు కానీ, ఇవి సైనోసిస్ అంటాం. కన్ఫ్యూజన్ వాళ్లకు,
ఎవరిని గుర్తుపట్టకపోవటము, లేవకపోవటము, లేపినా సరే నిలబడకపోవటము, ఇవన్నీ చాలా ప్రమాదకరమైన లక్షణాలు ఈ ఎంఐఎస్ లో. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ గాని డాక్టర్ గాని దగ్గర వెళ్ళి ఇమీడియట్ గా అన్ని సదుపాయాలున్న హాస్పిటల్లో దాన్ని పరీక్షలు చేసి దాన్ని వాళ్ళు జాయిన్ చేసుకుంటే ప్రమాదానికి గురిగారు. ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు, ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఎంఐఎస్ కు ప్రధానంగా కారణాలు చెప్తారండి రావడానికి? మనము ఈ కోవిడ్ రాకముందు ఇది ఈ సిస్టమ్ ఎంఐఎస్ ఇది కవాసాకి లైక్ డిసీజ్ అంట. కవాసాకి వ్యాధి వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు కరోనరీ ఆర్టరీస్ సంబంధించి లేకపోతే మనకు ఫీవర్ తర్వాత ఇవన్నీ ఉంటుండేది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎంఐఎస్ కు ఎగ్జాక్ట్ కాజ్ అనేది తెలియదు. ఇది ఇమ్యూనో రెస్పాన్స్ రిలేటెడ్ గాని అనుకుంటున్నారు. దీంట్లో ఎవరికైతే ఇది ఎంఐఎస్ నిర్ధారించినప్పుడు వాళ్ళకి వెంటనే ఆర్టీపీసీఆర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. దీనికి ముక్కుసూటిగా చెప్పాలంటే COVID-19 వచ్చిన పిల్లలకే ఎంఐఎస్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది తెలియదు, కేవలం ఇమ్యూన్ రెస్పాన్స్ అని అనుకుంటున్నారు. డాక్టర్ గారు ముఖ్యంగా ఈ ఎంఐఎస్ ఎలా నిర్ధారణ చేస్తారండి? మనకు ఇది నిర్ధారణ ఇది చేయటం అంటే ముఖ్యంగా కోవిడ్ వచ్చిన పిల్లలకే మనము ఎంఐఎస్ ఉంటుంది కాబట్టి ఆర్టీపీసీఆర్ చేయాలి మొదటి, దాంతో నిర్ధారించుకోవాలి. అలాగే మిగతా క్వశ్చన్స్ మనకు హై ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, అంటే రక్తంలో శరీరంలో ఎవరికైనా పిల్లలకైనా పెద్దనకైనా వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా కోవిడ్ వచ్చినప్పుడు సిఆర్పి అంటాము, సి రియాక్టివ్ ప్రోటీన్, డి డైమరు, ఫెరిటిన్, IL-6, అలాగే ఈకోకార్డియోగ్రాము లేదా హెచ్ఆర్సి సిటీ టెస్ట్, ఇవి చేసి మనం దీన్ని వ్యాధి కోవిడ్ తోటే ఈ ప్రమాదం జరుగుతున్నది అని చెప్పేసి మనకు ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చేసినప్పుడు ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి కోవిడ్ ఉన్నది కానీ వాటిని మనం కన్ఫర్మ్ చేసుకుంటానికి పరీక్షలు చేసి నిర్ధారణ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎటువంటి చికిత్స ఉందట డాక్టర్ గారు ఈ ఎంఐఎస్ కు? మనకు ముఖ్యంగా ఈ చికిత్స విషయంలో వచ్చినప్పుడు సపోర్ట్ థెరపీ అంటాం, డిహైడ్రేషన్ లేక మనకు ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఐవి ఫ్లూస్ ఇస్తుంటాము. అట్లాగే శ్వాసకు సంబంధించి SpO2 ఆక్సిజన్ తగ్గిపోయినా లేక మనకు శ్వాసలో ఇబ్బంది కలిగిన ఆక్సిజన్ సపోర్ట్ కూడా దాన్ని పెంచుకుపోతాం. 2 లీటర్సా, 3 లీటర్సా, 4 లీటర్సా, ఈవెన్ 10 లీటర్స్ వరకు కూడా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు ఆక్సిజన్ above 90 కనుక రాకపోతే సాచురేషన్స్ మనం దాన్ని CPAP అని లేకపోతే వెంటిలేటర్ అని సపోర్ట్ యూజ్ చేస్తాము. అప్పటికి మనకు పిల్లలకు ముఖ్యంగా రక్తం గడ్డ కట్టకుండా లో మాలిక్యులర్ హెపారిన్ అని ఇంజెక్షన్స్ ఇస్తాము. అలాగే మనకు తెలిసినది రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కూడా పిల్లలలో ఇవ్వనివ్వచ్చు. ఒకవేళ బీపీ తక్కువ ఉంటే దానికి మనకు ముఖ్యంగా డోపాడోబిటమ్ అని చెప్పేసి బ్లడ్ ప్రెషర్ పెంచేందుకు, అలాగే యాంటీబయాటిక్ సపోర్టు, కిడ్నీ ఫంక్షన్స్ తగ్గితే డయాలసిస్, కానీ ముఖ్యంగా IVIG అంటే ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ 1 gram per kg 2 డేస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే స్టీరాయిడ్స్ దగ్ధమితజన్ కానీ మిథర్పెట్నిజోలాన్ కానీ ఈ రెండిటి పైన సపోర్ట్ తోటి ప్లస్ IVIG అండ్ స్టీరాయిడ్స్ తోటి సరి అయిన సమయంలో కనుక ఇస్తే మనకు పిల్లలు చాలా వరకు ప్రమాదం నుంచి గురికాకుండా చనిపోకుండా మనకు చూస్తున్నామండి. కాబట్టి IVIG అండ్ స్టీరాయిడ్స్ ఆర్ లైఫ్ సేవింగ్ విత్ ఆక్సిజన్ సపోర్ట్. ఒకసారి ఎంఐఎస్ నిర్ధారణ తర్వాత పిల్లల్లో
కోలుకునే శాతం ఎంతవరకు ఉండొచ్చు అంటారండి? మనకు సరైన సమయంలో పిల్లలకు కోవిడ్ వచ్చుడే చాలా తక్కువ. కోవిడ్ వచ్చిన దాంట్లో 1 in 1000 కోవిడ్ వస్తే దాంట్లో ఇంకో 1 in 100 లో వచ్చిన కోవిడ్ వచ్చిన దాంట్లో మనకు ఈ ఎంఐఎస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అది సరైన సమయంలో గనక తల్లిదండ్రులు గుర్తించి సరైన చికిత్స చేస్తే చనిపోయే వారి సంఖ్య చాలా చాలా తక్కువ. కానీ అక్కడక్కడ రేర్ గా 1 in 1000 ఇప్పుడు చెప్పినట్టు కొన్ని అవయవాలు ప్రమాదానికి గురవుతున్నారు. వాళ్ళు హార్ట్ అయినా కిడ్నీ అయినా లంగ్స్ అయినా కొన్ని బ్రెయిన్ అయినా అక్కడక్కడ చనిపోయిన పిల్లలు కూడా చూస్తున్నాం. కానీ పెద్దవాళ్లతో పోల్చుకున్నప్పుడు పిల్లలలో చాలా చాలా తక్కువ అని చెప్పచ్చు. చివరిగా ప్రశ్న డాక్టర్ గారు, పిల్లల్లో మరి రోగ నిరోధక శక్తిని ఎలా పెంచాలంటారు? మనకి ఈ కోవిడ్ వచ్చిన సంవత్సరం నుంచి కూడా 1 ఇయర్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అనుకోండి, డిసెంబర్ 19 నుంచి అమెరికన్ అకాడమీ పీడియాటిక్స్ అయితే, ఇండియన్ అకాడమీ పీడియాటిక్స్ అయితే చాలా వరకు రోగ నిరోధక శక్తి ఎలా పెంచాలనే దానికి శిశువులకు మనకు తల్లిపాలతోటి ఇమ్యునో గ్లోబ్యులిన్స్ ఉండటం వల్ల ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఉన్న పిల్లలకు, అలాగే టీకాల విషయంలో బీసీజీ మనకు యూరోప్ కంట్రీలో కానీ లేక అమెరికాలో బీసీజీ ఎవరు ఇవ్వరు పిల్లలకు, ట్యూబర్ క్లోసెస్ కు మనకు కొరకు రాకుండా ఉంచాను. కానీ సేవాది అంటూ ఉందండి, ట్యూబర్ క్లోసెస్ రాకుండా ఉంటే బీసీజీ ఇస్తారు. కొన్ని వ్యాక్సిన్ బీసీజీ, అలాగే ఎంఎంఆర్ మీజిల్స్ మంప్స్ రుబెల్లా వ్యాక్సిన్, అలాగే ఫ్లూ వ్యాక్సిన్, అలాగే ఈవెన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ ఇవ్వటం వల్ల పిల్లలలో ఒక ఇమ్యూనిటీ పెరిగింది. అందుకని పిల్లలకు పెద్దలకు మనకు పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తుంది కానీ పిల్లలకు రావట్లేదు అనే ఒక థీసిస్ చెప్పారు. దానికి పోషకాహారం, పిల్లలు ఆహారం తీసుకున్న వాళ్ళకు పోషకాహారము సరిపాలలో ఇచ్చుకుంటూ ముఖ్యంగా మల్టీవిటమిన్స్, జింక్ ఇవి కనుక సపోర్ట్, ఇది విటమిన్ డి సపోర్ట్ కనుక చేసి పిల్లలకు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ COVID-19 నుంచి మనకు ప్రమాదం లేకుండా ఉంది. కానీ మనకు పిల్లలలో ఇంకా వ్యాక్సిన్, మనం పోయిన సంవత్సరం నుంచి ఎదురు చూసే వ్యాక్సిన్ వస్తే మనకు ఈ వ్యాధి రాదు అనుకుంటున్నాం. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్నా ఇప్పుడు గడిచిన మనకు 4 నెలల అనుభవం, వ్యాక్సిన్ తో వేసుకున్న పూర్తి ప్రొటెక్షన్ లేదు. ఇటు ఆహార విషయంలో అటు విటమిన్స్ విషయంలో ఇవన్నీ తీసుకుంటూ అదే SMS మనకు, అదే సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ ఇవి తప్పనిసరిగా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ పాటించి ఇటు వ్యాక్సినేషన్ తీసుకుంటే వాళ్లకు 100% ప్రొటెక్షన్ ఉంటుంది. పిల్లలలో మాత్రం less than 2 years మనకు WHO యూనిసెఫ్ ఏం చెప్పిందంటే మాస్క్ ధరించవలసిన అవసరం లేదు, ధరించలేరు. above 2 years or 5 years మాస్క్ తప్పనిసరి ధరించాలి, శుభ్రత పాటించాలి, సోషల్ డిస్టెన్స్ కనుక పాటిస్తే మనకి ఆహారము వ్యాక్సినేషను ఇటు ఈ తీసుకునే జాగ్రత్తల నుంచి మనకు బహుశా కొద్ది రోజులలో అమెరికా కానీ యూరోప్ లో కానీ 12-12 సంవత్సరాల పిల్లలకు వాళ్లకు వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటున్నారు. మన భారతదేశంలో భారత్ బయోటెక్ 2 సంవత్సరాలకు నుంచి ఎబో 17 సంవత్సరాల మధ్య కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఫేజ్ వాళ్ళ 3rd ఫేజ్ ట్రయల్స్ మొదలైనాయి. బహుశా సెప్టెంబర్ అక్టోబర్ లో మనకు 2 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలకు కూడా వ్యాక్సిన్ వచ్చి మనకు ఉన్న జనాభాలో వ్యాక్సిన్స్ కనుక అందరికి ఇస్తే ఇటు పిల్లలకు అటు పెద్దలకు ఇది గడిచే ఇంకొక 2 సంవత్సరాలు మనకు ఈ వ్యాక్సిన్స్ కనుక తీసుకున్నాక ఇమ్యూనిటీ రావటం లేక ఈ వ్యాధి నుంచి ప్రొటెక్షన్ రావటం, ఈ వ్యాధి అనేది ఇప్పుడు మనకు ఫ్లూ కానీ లేక ఇతర వ్యాధులు ఎట్లా ఉంటుంది, ఈ వ్యాధి కూడా ఎప్పుడు ఉంటుంది, కానీ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయితే ఈ తీసుకునే జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ మాస్క్ తోటి సోషల్ డిస్టెన్స్ తోటి ఇటు COVID-19 కాదు రెస్పిరేటరీ సిస్టమ్ లేక ఆహార విషయం కానీ అన్ని విషయాలు అన్ని మిగతా వ్యాధులతో కూడా మనం కాపాడగలుగుతాము, కాపాడుకోగలుగుతాము అందరము. కాబట్టి ఈ
ఎస్ఎంఎస్ ఉన్నా కూడా వ్యాక్సిన్ కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఈ వ్యాధి రాదనుకోకూడదు, కానీ జాగ్రత్తలు తీసుకుంటే వ్యాక్సిన్ విత్ ఈ పోషకాహారం తోటి ఈ వ్యాధి నుంచి మనం ప్రమాదానికి గురి కాకుండా చూసుకోవచ్చు. బాగుంది డాక్టర్ గారు. మరి చిన్నపిల్లల్లో ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఎదురయ్యే ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఎంఐఎస్ గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి.